మూడో జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం 21 స్థానాల్లో కొత్త ఇన్చార్జిని నియమించిన జగన్. మధ్యవర్తులతో దేవుడి దర్శనం అవసరం లేదు. జనవరి 22న జరిగే కార్యక్రమం మతపరమైనదని ఆరోపించిన కాంగ్రెస్. ప్రాణ ప్రతిష్ట వేళ భావోద్వేగానికి లోనవుతున్న ఆడియో సందేశంతో ప్రధాని మోదీ వెల్లడి. కల్కి రిలీజ్ పై క్రేజీ అప్డేట్. ప్రభాస్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మరియు కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ, డాక్టర్ ఏవి రమణ నాయకులు ఏవూరి శ్రీను చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సేవా సంస్థ సభ్యులు డాక్టర్ల చేతుల మీదుగా దుశాల్వా కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ ఏవూరి శ్రీను మాట్లాడారు. రక్తదానం చేయటం వలన పలువురు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితిని అభినందించారు. సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు, ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా మా వివేకానంద సేవా సమితి సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆపద సమయంలో రక్తం కావాలని వచ్చిన ఎవరైనా తమను సంప్రదిస్తే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్ వాళ్ళకి నా యొక్క బ్లెస్సింగ్ తెలియజేస్తూ, ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళు ఈ యొక్క బ్లడ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇంకా మంచిగా 10 మందికి సేవ చేసేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వివేకానంద యొక్క 161 జయంతి సందర్భంగా ఏర్పరిచిన ఈ యొక్క రక్తదాన సరఫరాను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి రక్తం ఇవ్వడం వల్ల ముగ్గురికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన యజ్ఞంలో పాల్గొని ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఈ సమితి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్రవరం గ్రామంలో అందరికీ నమస్కారం. శ్రీ వివేకానంద స్వామి జయంతి 161 జయంతి సందర్భంగా ఈవేళ మన ఎర్రవరంని బ్లడ్ బ్యాంకు క్యాంప్ పెడతాం జరుగుతుంది. కాబట్టి మా వివేకానంద సేవా సమితి తరఫున పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా మన రావు డాక్టర్ గారు, ఏలుపూలు శ్రీని గారు, అలా మన హరి సత్యబాబు, అలాగే డాక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా పిలిచినందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మా వివేకానంద సేవా సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక గర్భిణీ బ్లడ్ అయితే ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు జరుపుకునే ఫంక్షన్లో మీరు కూడా ఫుడ్ ఏమన్నా ఉంటే అది మిగిలితే మేము పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ముసలివాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఉద్దాసంలో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇతర ఒక గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేకునూరి ఫాతిమా తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు శిక్షణ శాఖ గుంటూరు జిల్లా నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో 25కి పైగా కంపెనీలతో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు. గతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉండేదని, వైసీపీ పాలనలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతి యువకులు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, పలు కంపెనీల ప్రతినిధులు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి కార్యక్రమానికి ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు సిబ్బందరికీ థ్యాంక్ యూ చెప్తూ, ఈరోజు ప్లేస్మెంట్స్ అనేవి చాలా మీరు చాలా చోట్ల చూస్తున్నారు, జాబ్స్ లేవు అనే మాట అంటున్నారు. కానీ గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జాబ్ మేళ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా ప్లేస్మెంట్స్ అవడం జరిగింది. అలాగే జాబ్ ఒక ఆపర్చునిటీ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటి అనంటే, నిరుద్యోగి ఎందుకు ఉన్నాము అనంటే, మన టాలెంట్ ఉంది, టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో మనకు ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ పెద్ద కంపెనీస్ వచ్చినాయా, చిన్న కంపెనీస్ వచ్చాయా, చిన్నగా చదువుకున్నా అంటే చదువుకుంది 10th క్లాస్ అయినా లేకపోతే డిగ్రీనా,
ఇక్కడ అందరూ ఉన్నారు, 10th డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంబీఏ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్లాట్ఫామ్ అంటూ ఒక చోట వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకునే దాంట్లో ఉంటుంది. మనకి అందరు ఇస్తారు ప్లాట్ఫామ్స్, అందరూ ప్లేస్మెంట్స్కి వెళ్తాము. దాదాపు ఇక్కడ అందరూ ఒక్కళ్ళు ఒక 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు, మేబీ ఫెయిల్యూర్ అయి ఉంటారు. ఫెయిల్యూర్ అవ్వకుండా ఎవరు ఉండరు. సక్సెస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫెయిల్యూర్ అయిన తర్వాతే మనకు సక్సెస్ అనేది తెలుస్తుంది. మనం కష్టపడితే సుఖాలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. సుఖాలు ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి సుఖాలు ఉన్నాయని తెలుస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏపీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలని అధికారంలోకి రాగానే గాలికి వదిలివేశారని, గాలి మాటలేనని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. ఇచ్చిన మాటల్ని గ్యాస్ బెలూన్ల పైన అమలు కాని హామీలని రాసి వినూత్న రీతిలో గాలిలోకి వదిలారు. ఎందుకంటే ఈరోజు ఈ నిరుద్యోగ దినోత్సవం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు, 120 హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ 96% అమలు చేయలేదు. అలాగే గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 100% అమలు చేయలేదు. అట్లాగే ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ గ్యారెంట్ ఉంటుంది, మెగా డిఎస్సీలు ఉంటాయి, 36,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ చేయాలని 5% వాటి భర్తీ చేస్తే, అలాగే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా అన్నాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టర్గా తీర్చిద్దన్నాడు. అలాగే పరిశ్రమల పెట్టుబడులు విపరీతంగా తీసుకొచ్చి పరిశ్రమలు స్థానికులకి 70% ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి బిల్లు పెడతానన్నాడు. అలాగే మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, అలాగే పోలవరం పూర్తి చేస్తానన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు. భారీగా ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తానని వివిధ రూపాల్లో నోటికి వస్తే హామీ ఇచ్చి అమలు కాని హామీలతో 4.5 ఏళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి పొడగలేని, ఈ హామీలన్నీ గాలి మాటలేని ఈరోజు స్వామి వివేకానంద సాక్షిగా 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత విద్యార్థి నిరుద్యోగ లోపం సిద్ధంగా ఉందని చూపించడానికి పశ్చిమ నియోజకవర్గంలోని ముసాఫిర్ ఖానా పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటపోతిన మహేష్ అన్నారు. పంజాబ్ సెంటర్ వద్ద గల ముసాఫిర్ ఖానా ఎదురుగా ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తూ స్థానిక నేతలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని పశ్చిమ నియోజకవర్గ అగ్రపక్షం డిమాండ్ చేసింది. 1000కి పైగా చిరు వ్యాపారస్తుల కుటుంబాన్ని నాశనం చేసే ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటైతే అడ్డగా మారుతుందని అన్నారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. జనసేన పార్టీతో పాటు స్థానికంగా ఉండేటువంటి అనేక మంది నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పి అధికారులకు కూడా విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారని మేము భావించాం. ఆ రోజునే చెప్పాం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే కూల్ చేస్తామని చెప్పి, కూల్ చేస్తాం ఫుడ్ కోర్ట్ అని చెప్పాం. మరి 2 నెలల నుంచి ఈ పనులన్నీ ఆగినాయి. మరలా 4 రోజుల నుంచి ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి పనులు చేస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ముసాఫిర్ ఖానా ఉంది, ముసాఫిర్ ఖానా ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ముస్లిం సోదర సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఆ పార్కింగ్కి ఇబ్బందులు వస్తే ముసాఫిర్ ఖానా కూడా ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం, ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం. దీంతోపాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, 40-50 సంవత్సరాల నుంచి, వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పాం. పురాతనమైనటువంటి ఆటో స్టాండ్ ఉంది ఇక్కడ, 100 మంది ఆటో కార్మికులకి ఇబ్బంది వస్తుంది, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పాం. దీంతోపాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చిరు వ్యాపారస్తులకి, ఎవరైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ చాలా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి తర్వాత చాలా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. పంజాబ్ సెంటర్కి పోతే చిన్న చిన్న టిఫిన్ హోటల్స్ ఉన్నాయి, క్యాంటీన్స్ ఉన్నాయి. గాంధీజీ దగ్గర నెహ్రూ బొమ్మ సెంటర్, రాయల్ హోటల్ సెంటర్, కోమల విలాస్, అలాగే చిట్టినగర్ సెంటర్ వరకు కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేసుకునేటువంటి
చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఇబ్బంది వస్తుంది. వందల మంది చిరు వ్యాపారస్తులకి నష్టం కలిపించి కేవలం 14 మందికి మీరు లాభం చేకూరుస్తారంటే మేము ఊరుకునే పని లేదు. ఒక్కొక్క షాప్కి 3 నుంచి 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులకి ఇక్కడ చెల్లిస్తూ ఉన్నామని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు లైసెన్స్ తీసుకోవడానికి. ఇందులో ఆ రోజు కూడా చెప్పా, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పూర్తి సహకారం ఉంది, అర్షాద్ స్థానిక కార్పొరేటరే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడని చెప్పా. మరలా ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ఏంటి, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ఏంటి అంటే రైల్వే స్టేషన్ నుంచి రాత్రి పూట వచ్చే వాళ్ళకి శాంతి భద్రతల సమస్య తలెత్తినా, మహిళలకి ఇబ్బందులు కలుగుతున్నా, ముసాఫిర్ ఖానాకి ఇబ్బంది వచ్చినా, పాత బట్టలు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, ఆటో స్టాండ్కి ఇబ్బందులు వచ్చినా, ఓ 14 మంది బాగుపడాలి. దాంతోపాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు అర్షాద్ బాగుంటే చాలా, ఇలా వందల మంది బాధపడి కేవలం ఓ 14 మంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు, వెల్లంపల్లి శ్రీనివాసరావు అర్షాద్ బాగుంటే చాలా, బాగుంటే చాలా, బాగుంటే చాలా. పశ్చిమ నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులందరూ సర్వనాశనం అయిపోయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు అర్షాద్ ఆనందంగా ఉంటే చాలు చాలు. అదిగో అక్కడే ఫుడ్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలు గంజాయి బ్లేడ్ బ్యాచ్కి ఆవాసంగా మారిపోయింది. అది మరలా గంజాయి బ్లేడ్ బ్యాచ్ని బాగా ప్రోత్సహించడానికి, గంజాయి మత్తు పదార్థాలు బాగా అమ్మడానికే ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్ ముసుగులో గంజాయి అమ్మకాలు జరిగి తీరుతాయి, ఫుడ్ కోర్ట్ ముసుగులో ఈవ్ టీజింగ్ జరుగుతుంది, ఫుడ్ కోర్ట్ ముసుగులో ముసాఫిర్ ఖానాకి ఇబ్బంది వస్తుంది, ఫుడ్ కోర్ట్ ముసుగులో పశ్చిమ నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టే ఫుడ్ కోర్ట్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీనికి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని కూడా నేను మాట్లాడా. మరి సిఐ గారు కూడా అట్లాంటిది ఏం లేదు, తొందరపడొద్దని చెప్పారు ఆ రోజు మాతో. మరి ఈ రోజున ఏర్పాట్లు జరుగుతూ ఉంటే సిఐ గారు కూడా ఈ శాంతి భద్రతల సమస్యల మీద, గంజాయి బ్యాచ్ మీద మీరు రిపోర్ట్ ఇవ్వాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ఈ దుర్మార్గులకి మీరు అండగా నిలవద్దు, ఇంకా ఈ ప్రభుత్వం 30 రోజుల్లో పోతుంది, మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 30 రోజుల్లో ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అర్షాద్ కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ మరికొంతమందిని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న విమర్శన అస్త్రాలు సంధించారు. కేశినేని నాని అవినీతి పరుడని నిరూపించడానికే మేము సిద్ధమంటూ సవాల్ విసిరారు. వైసీపీ పని అయిపోయిందని, దాని వల్లే కేశినేని నాని వంటి వారిని జగన్ టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇవాళ కొడాలి నాని కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూసి మనం ముందుగా పిల్లలు నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతాం. ఇక బతుకు ఆఖరికి జనాలు చూపొట్టేంత హీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లా అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు, ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మరి నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే పెట్టుకుంటూ పెంచేవాడే దాని దూరం చూసుకోండి. ఇప్పుడు బుస్క్ అయిపోయింది, ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్ని చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పడుతున్నావు, నువ్వు ఆమిష్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు, నువ్వు ఎంత అవినీతి పరుడు అని ఎందుకు చూసావా, చర్చకు వస్తావా ఒకటి, రెండోది నా పేరు ఎత్తకుండా మా మీద నిన్న గురించి చర్చకు వస్తావా, దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉండమని లేదు. రెండు
పార్టీ ఎంత అని వేసావు 2019 అదంతా కాఫీ ఇస్తాం మీకు ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాధనం ప్రజలు ఒక 10 రూపాయ వడ్డీతో 60 పైసలు వడ్డీతో బ్యాంకులు ఆడతారు వీళ్ళు ఒక 70 పైసలు వడ్డీతో 80 పైసలు వడ్డీతో వీళ్ళు తీసుకుంటారు నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత ఈ ఐడియాలో ఏ బ్యాంక్కి ఎంతంత కట్టావు నువ్వు నిజాయితీ పడవు కదా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా నీకు లంకంత ఇల్లు ఉంది కదా పెద్ద కేసరీని భవనం ఉంది కదా అని అడిగా విజయవాడ నడిపట్టినా నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు బ్యాంకులు ఎవరొక్క సొత్తు ప్రజల సొత్తు నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు నువ్వు నిజాయితీ పడండి నేను భూ కబ్జాదారు ఎవడు భూ కబ్జాదారు ఎవడు నిజాయితీ నీ నిజాయితీ పడలే కా నువ్వు కా నా చూపి నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా ఏ పత్రికలను ఉన్నా లేకపోతే ఏ మీడియాలో ఉన్నా ప్రధానికన్నా పలాన చోట భూకా చేశాడని వచ్చిందా ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా నీ సైకో పేపర్లో వచ్చిందా నువ్వు పక్క స్థలము ఆ సుబ్బారావు స్థలం ఏదో ఆక్రమించుకున్నావు వచ్చింది 107 పొలాలు ఆక్రమించుకున్నావు అని వచ్చింది ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆపండి చూడండి ఆ రోజు మేమంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కదా ఈ రాజధాని ఇక్కడ పెట్టద్దు రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడు ఎందుకంటే పెట్టమన్నాడంటే వెనుకే బాడు ఇంటికి స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు గన్న రేటు దొరుకుతావు అని ఈయన స్థలాలు ఉన్నావు ఎక్కువ పెట్టమన్నాడండి అది పెద్ద భూస్కామంట గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ పొట్టి శ్రీరాముల నగర్లో సైడ్ కాల్వల కోసం గోతులు తీసి ఇంకా పూడ్చకుండా అంతే వదిలివేశారని వాటి వలన పిల్లలు పసిపిల్లలు మరియు అటువైపు వెళ్లే వాహనదారులు ముసలి వాళ్లు ఆ గోతుల్లో పడిపోతున్నారని అన్నారు మరియు కాలువలలో నీరు రోడ్డు మీదకి వచ్చి ఉండటం వలన దోమలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు వాటి వలన అనేక రోగాలు వస్తున్నాయని మరియు రాత్రిపూట స్ట్రీట్ లైట్లు కూడా వెలగటం లేదు కుక్కల బెడద కూడా చాలా ఎక్కువగా ఉందని స్థానికులు ఆరోపించారు దేశమంతా రామజపంలో మునిగిపోతుంది అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టతకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు 11 రోజుల పాటు ధార్మిక వేడుకల్ని నిర్వహించనున్నట్లు చెప్పారు జీవితంలో తొలిసారి భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు అయోధ్యలో జరగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇంకా 11 రోజులే ఉన్నవి ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో ఆడియో సందేశాన్ని పోస్టు చేశారు తొలిసారి తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు ఆయన తెలిపారు తీవ్రతలో ఉన్న విషయాన్ని శబ్దాల్లో చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆ ఫీలింగ్స్ అనుభవిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं आज हम सभी भारतीयों के लिए दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण चारों दिशाओं में राम नाम की धुन राम भजनों की अद्भुत सौंदर्य माधुरी हर किसी को इंतजार है 22 जनवरी का उस ऐतिहासिक पवित्र पल का और अब अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल
ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించిన ఈ చిత్రం మాత్రం సక్సెస్ అయింది. సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించిన సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. సలార్ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ ఇది. కల్కి 2898 ఏడీ సినిమా గురించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి 2898 ఏడీ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కావాల్సిందే. కానీ అనుకోని కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమం మతపరమైనది కాదని, ఇది పూర్తిగా రాజకీయ పరమైనదని, నిబంధనల ప్రకారం శంకరాచార్యుల పర్యవేక్షణలో జరగటం లేదని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. రాముడి దర్శనానికి మధ్యవర్తులు అవసరం లేదని భారతీయ జనతా పార్టీపై పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేడా ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్టతకు ఎంపిక చేశారని ఆరోపించారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాన్ని అనుసరించడానికి స్వేచ్ఛగా ఉన్నారని, జనవరి 22న కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఆహ్వానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. పిచ్లే 48 ఘంటే మే ఇతనా ఆక్రోష్, ఇతనే ఆహత్ లోక్ దిఖే, जो भाजपाई मैन्युफैक्चर्ड आक्रोश और आहत था वो काफ़ी चरम सीमा पर भी पहुंचा अपना पिछले 48 घंटे में. मैं दो चार बातें धर्म के बारे में और जो धार्मिक बातें हो रही हैं उसके बारे में कहना चाहती हूं. धर्म जो है वो व्यक्तिगत आस्था का विषय है. हम में से हर व्यक्ति किसी ना किसी धर्म का अनुयायी है, धर्म के मूल्यों को लेके जीता है, धर्म के मूल्यों को लेके मानता है. तो जब धर्म व्यक्तिगत आस्था का विषय है तो उसका इतना विभत्स राजनीतिकरण क्यों किया जा रहा है? क्या उसका इतना विभत्स राजनीतिकरण होना सही है? यह पहली बात मैं आपके सामने मुखरता से रखना चाहती हूं. दूसरी जरूरी बात, धार्मिक अनुष्ठानों का काम, धार्मिक अनुष्ठानों को करने की विधि, धार्मिक अनुष्ठानों को करने का तरीका, धार्मिक लोग जो संबंधित हैं, जो इसको करते हैं, उन पर छोड़ देना चाहिए. और यह सिर्फ मैं नहीं कह रही हूं, या सिर्फ हम नहीं कह रहे हैं, या ये तमाम लोग देश में नहीं कह रहे हैं, यही कहना इस देश के चार शंकराचार्यों का है. बहुत लोग जो आक्रोश हैं, जो आहत हैं, जो लगातार शोज कर रहे हैं, आपका कहां था यह आक्रोश? आप क्यों नहीं आहत हुए जब हिंदू धर्म के सर्वोच्च चार ज्ञानी, जिनको बोला जाता है, जो चार शंकराचार्य हैं, जब उन्होंने निर्णय लिया कि वो अयोध्या नहीं जाएंगे, यह आक्रोश क्यों नहीं आया? ఏపీలో మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జుల్ని నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జుల్ని నియమించిన వైసీపీ బాస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో లిస్టుపై సస్పెన్స్ కు ఎండ్ కార్డు పడింది. ఎట్టకేలకు ముచ్చటగా మూడో జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మార్చివేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టును 11 మంది, రెండవ లిస్టును 27 మందితో గతంలోనే విడుదల చేసింది. వీరిలో 13 మంది సిట్టింగ్లను మార్చగా 25 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల్ని నియమించారు.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పేరును ప్రకటించింది. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలకు వచ్చిన కేశినేని నానిని ఫైనల్ చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయ, టెక్కల ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసు, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, దర్శ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పేర్లను ప్రకటించింది. అలాగే మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీషు, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పల రామును ఖరారు చేసింది. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి కోడిపందాలు, పేకట తరహా జూద క్రీడల్ని అనుమతించేది లేదని అవరిగడ్డ డీఎస్పీ పి మురళీధర్ హెచ్చరించారు. గురువారం చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా పేకాట, గుండాట, కోడిపందాల తరహా జూదాలు నిర్వహించిన, పాల్గొన్న, ప్రోత్సహించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడికత్తలు తయారు చేసిన, విక్రయించిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనవసరంగా జూదాల్లో పాల్గొని సొమ్ము పోగొట్టుకోవద్దని సూచించారు. సమావేశంలో చల్లపల్లి సిఐ సిహెచ్ నాగప్రసాద్, చల్లపల్లి మోపిదేవి ఎస్ఐలు, సిహెచ్ చిన్నబాబు, కేవీపీ సత్యనారాయణ పాల్గొన్నారు. కామనగట్ కాన్స్టిట్యూన్సీ ఏరియాలో ఉన్న చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనగడ్డ, కోడూరు, నాగాలంక ప్రజలకి అమరగడ్డ పోలీస్ సబ్ డివిజన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ అందరూ కూడా సంక్రాంతి పండుగని చక్కగా జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలైనా, అసాంఘిక కార్యకలాపాలైనా, కోడిపందాలు, జోదం, ఇంకా అక్రమ మద్యం, ఇతరత్ర జోద క్రీడల్లో కానీ, కోడిపందాల్లో కానీ ఎవరు కూడా పాల్గొద్దని, అవి చేయొద్దని, ఆర్గనైజ్ చేసే వాళ్ళకి సహకరించొద్దని, అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుపడతాయని, ఆల్రెడీ ఇంతకుముందు కోడిపందాల్లో, జూద క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసు పరంగా బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళ మీద తగినన్ని సూరిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ జూద క్రీడల్లో పాల్గొని కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకొని, ఎవరో కొంతమంది లబ్ధి కోసం చాలామంది ఇంట్లో అప్పులు పాలవడం కానీ, ఇంకా రకరకాల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని పోలీసు వారు సహకరించి ఎక్కడ కూడా జోద క్రీడలు కానీ, కోడిపందాలు కానీ జరగకుండా చూసేటట్టు, అటువంటి ఎవరుంటే పోలీసుకి తెలియపరిచేటట్టు, లాండ్ ఆర్డర్ని కాపాడడంలో అందరూ కూడా సహకరించాలని అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్లు లేవు. కోడిపందాలు కానీ, జోదం కానీ, ఇంక ఇతరతర జోదాలు, ఏ జోదాలైనా కానీ, ఇంకా మద్యం సారా ఇటువంటివి కూడా ఎక్కడ కూడా చేయడానికి లేదని అందరి తరఫు పోలీసు తరఫున అందరికి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ, పోలీసు వారు సహకరించాలని, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మళ్ళొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మూడో జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం, 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జిని నియమించిన జగన్. మధ్యవర్తులతో దేవుడి దర్శనం అవసరం లేదు, జనవరి 22న జరిగే కార్యక్రమం మతపరమైనదని ఆరోపించిన కాంగ్రెస్. ప్రాణప్రతిష్ఠ వేళ భావోద్వేగానికి లోనవుతున్న, ఆడియో సందేశంతో ప్రధాని మోదీ వెల్లడి. కల్కి రిలీజ్ పై క్రేజీ అప్డేట్, ప్రభాస్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.